రండి. అందరికి నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు రోజుకొక సమస్యను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క రాజధాని రైతుల్ని నిరంతరం ఏదిస్తూ ఉన్నారు, రైతుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, రైతుల శిబిరాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక విపత్తు, ఏదో ఒక ప్రమాదం రాష్ట్రంలో నిరంతరం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యలన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఎన్నిసార్లు చెప్పినా ఈ నాని అనే వాళ్ళకి బుద్ధి లేకుండా పోతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలను కనుక మనం చూస్తూ ఉంటే, ఏలూరు పట్టణంలో 1వ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అనారోగ్యం పాలై ఆ దానికి కారణం ఏందో తెలియక రోగాల బారిన పడి మొత్తం కూడా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ఇప్పటికే ఒకళ్ళో ఇద్దరో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది పరిస్థితి, ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు హుటా హుటీన అక్కడికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వారికి ఏం కావాలని చెప్పేసి అడుగుతూ ప్రభుత్వానికి కూడా మీరు త్వరగా ఇక్కడికి రండి, ఇక్కడికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయండి, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించండి అని చెప్పేసి మా నాయకుడు మాట్లాడుతూ ఉంటే, ఈ చాటుగాని ప్రభుత్వం, ప్రజలకు మేలు చేయాలనేటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వస్తున్నటువంటి సమస్యల్ని ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ ప్రభుత్వం దృష్టికి వస్తా ఉంటే ప్రభుత్వం వాటిని సానుకూలంగా స్వీకరించకుండా వాళ్ళకి ఏదొక మేలు చేయాలి, లేకపోతే ఆ సమస్యని గట్టెక్కించాలి, పరిష్కారం ఏ విధంగా చూడాలని చూడకుండా ఈ నాని అనే బ్యాచీని, పనికి వాళ్ళ బ్యాచీని, ఈ కుళ్ళు రాజకీయాలు చేసేటువంటి ఈ నాని బ్యాచీని మాత్రం ప్రోత్సహిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ కొడాలి నాని అనే అతను ప్రతిసారి ఒక ఎలక్షన్ కి సంబంధించినటువంటి సమస్య వస్తే ఇతను నోరేసుకొని ముందుకు వస్తాడు ఈ సమస్యని డైవర్ట్ చేయడానికి. అమరావతి సమస్య వస్తే ఆ సమస్యను డైవర్ట్ చేయడం కోసం ఏదో పిచ్చి వాగుళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. మాటకు ముందొస్తే చిన్న పెద్ద లేకుండా, గురువు దైవం లేకుండా, సంస్కారం లేకుండా, సంస్కారహీనుడిగా పంది కట్టే బొడుల పడుకొని దొరలే పంది కట్టే హీనంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇమీడియట్ గా హెల్త్ ఎమర్జెన్సీ పెట్టండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మా వైద్యం సక్రంగా అందించండి, దానికి కారణం ఏంటో కనుక్కోనండి, వాటర్ లో ఏమైనా కలుషితం ఉందా, లేదా వాతావరణంలో కలుషితం ఉందా, అక్కడ ఏం జరుగుతుందని కనుక్కోమని చెప్పి చెబితే ఈ పనికి మాలిన యదవకి బుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆయన డ్రైనేజీ, ఆయన హైదరాబాద్ డ్రైనేజీ లో ఉన్నాడు, ప్రజలు డ్రైనేజీ లో పడేసని మాట్లాడతారా? అసలు డ్రైనేజీ వ్యవస్థ మొత్తానికి కారణం నువ్వే. డ్రైనేజీ వ్యవస్థ నీ శరీరం, నీ నర నరాన మురికి కోపం అపరిశుద్ధం మొత్తం కూడా నీ నర నరాన ఎక్కింది. మనిషి రక్తంలో, మనిషి శరీరంలో రక్తం కనుక ఉంటే మాటలు సక్రంగా వస్తాయి. మనిషి శరీరంలో మలినం ఉంటే నీలాంటి బూతులు వస్తాయి. నీ శరీరంలో మలినం ఉంది, నీ శరీరంలో మొత్తం డ్రైనేజీ వ్యవస్థ మొత్తం నీ శరీరంలో ఉంది. అందుకనే నీ నోట్లో డ్రైనేజీ కాలంలో ఏమైతే ఉంటాయో అపరిశుద్ధం, మలినం, సచ్చినటువంటి కప్పలు, సచ్చినటువంటి ఇరుకలు, గబ్బు కొట్టేటువంటి పరిస్థితి ఎట్లా ఉందో నీ నోట్లో నుంచి అలాంటి పరిభాష వస్తా ఉంది. ఏం చేయదలుచుకున్నావు నాని నువ్వు? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావా? కేవలం నీకు మంత్రి పదవి ఇస్తే, అనర్హుడైనటువంటి నీకు మంత్రి పదవి ఇస్తే దాన్ని నువ్వు కాపాడుకోవటం కోసం నువ్వు ప్రతిసారి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటావా? ఏలూరులో ప్రజలందరూ కూడా అల్లర్తో ఉన్నారు. ప్రజలకి ఎటువంటి రోగం వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి, డాక్టర్లకి అర్థం కానటువంటి పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది. మీ మంత్రి, మీ ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గం స్వయాన సిగ్గుండక్కర్లేదా? స్వయాన మీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వరదలు వచ్చిపోతా ఉంటే అక్కడ పట్టించుకోవడానికి అవకాశం ఉండదు. స్వయాన మీ ఎంపీ ఉన్నటువంటి నియోజకవర్గంలో, అక్కడ మీ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి నియోజకవర్గంలో రాజధాని ఉంటుంది, దాని గురించి మాట్లాడరు.
నువ్వు మాటకు ముందే వ్యవస్థని నాశనం చేయడానికి కప్పుడు వేసుకొని డ్రైనేజీ వేసుకొని డ్రైనేజీ వ్యవస్థ మొత్తం నీ బాడీలో పెట్టుకొని బయటకు వచ్చేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు కనపడతా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు, నీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మీ ముగ్గురు నానీలు ఏ గోలుగాయలాడుకుంటున్నారా? ఈ రాష్ట్రం అంటే నానీలు అంటే చిన్న పేరు పెట్టుకునేటువంటి చిన్న బోలు కాదు. మీరు ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, మీరు మంత్రులు. నాని అనే పేరు ఉన్నటువంటి మీ ముగ్గురు చిన్న బాలులు కాదు. మీరు మంత్రులు స్వయాన బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతగా ఉండాల్సినటువంటి వాళ్ళు. మీ ముఖ్యమంత్రి ఎక్కడో ఆ రోజు కోడికత్తి డ్రామా మొదలు పెట్టాడు. కోడికత్తి డ్రామా మొదలు పెట్టి ఆ కోడికత్తి పొడిచి పొడిచినాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఆ చేసేవాడో తెలియదు. ముఖ్యమంత్రి పేట కోసం ఆ రోజు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. మొన్న మీ పేరు నాని ఒక టాపీ డ్రామా ఒకటి ఆడాడు. అక్కడ ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారి మీద ఇబ్బంది పెట్టడం కోసం ఒక టాపీ డ్రామా అని కోడికత్తి డ్రామా కంటే బ్రహ్మాండంగా రక్తి కట్టించేటువంటి పరిస్థితి ఆడ ఉన్నటువంటి పేరు నాని కనపడతా ఉంది. ఈ రోజు ఆళ్ళ నాని అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి. ఆయన నియోజకవర్గంలో ఆరోగ్యం సరిగా లేక నీరు మొత్తం కూడా కలుషితమని వాతావరణ పరిస్థితి అర్థం కాక అక్కడ ప్రజలందరూ కూడా అంటూ ఏడుస్తా ఉన్నారు, ఆవేదన గురవుతా ఉన్నారు. తల్లికి బిడ్డ, బిడ్డకి తల్లి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాంతులు అవుతా ఉన్నాయి, ఫిట్స్ వస్తా ఉన్నాయి. డాక్టర్లు ఏ వైద్యం అందించాలో అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధతో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి అల్లాడుతా ఉన్నారు. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా డ్రైనేజీ వ్యవస్థ మొత్తాన్ని కూడా బాడీలో పెట్టుకొని మొత్తం డ్రైనేజీ వ్యవస్థ ఉంది. నీ బాడీలో నీ నాలుగు నరాల్లో మలినం ప్రవహిస్తా ఉంది, నీ నరాల్లో రక్తం ప్రవహించట్లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆవాకులు చవాకులు పీలుస్తూ ఉంటాం. డ్రైనేజీలో కప్పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. డ్రైనేజీలో కప్పెట్టాల్సింది ఎవరిని? మీ ప్రభుత్వాన్ని కదా. డ్రైనేజీ లాంటి పరిపాలన రాష్ట్రంలో నడుపుతుంది ఎవరు? మీ ముఖ్యమంత్రి కదా, మీ మంత్రులు కదా. మీ ఇప్పటివరకు ఆళ్ళ నాని అనే అతను వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఈ రాష్ట్ర ప్రజలు మామూలు డ్రైనేజ్ లో కాదు, మిమ్మల్ని తొక్కుతారు. మలినం, అశుద్ధం, పెంట ఉన్నటువంటి మలినంలో మిమ్మల్ని అందరూ కూడా తొక్కుతారు. అది గుర్తు పెట్టుకోండి. నీకు ఒక పరిపాటి అయిపోయింది. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఒక పరిపాటి. రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తుల్ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఒక డాక్ లాగా పనిచేస్తూ ఉంటావు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బాధల్ని, కష్టాన్ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఒక డాక్ లాగా పనిచేస్తూ ఉంటావు. రాష్ట్రంలో రైతులకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే, ఎవరైనా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఒక డాక్ లాగా పనిచేస్తూ ఉంటావు. సిగ్గులేదా, లచ్చలేదా నీకు? మనిషిగా నువ్వు ప్రజలు ఇక్కడ ఆవేదన చెందుతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఒక పక్క రైతులు ఆవేదన చెంది ఏడుస్తా పంట పొలాలు మునిగి అక్కడ గిట్టుబాటు ధరలేక పంట చేల ఉండి మొలకెత్తిపోయి ఉంటే వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం పిచ్చి కొత్తలకు వస్తావు. ఈరోజు ఏలూరులో ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే ఎవరు బ్రతుకుతారో ఎవరు చస్తారో అర్థం కాకుండా ఉంటే డ్రైనేజీ అని కొత్త ఇది తీసుకొని వస్తా ఉంటావు. సిగ్గు లజ్జ లేకుండా నువ్వు అసలు మనిషి పుట్టకపుట్టావా లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించండి. 20 150 సీట్లు ఉంటే ఏంటి? 150 సీట్లు ఉంటే ప్రజాస్వామ్యం లేదా? 150 సీట్లు ఉంటే రాజ్యాంగ వ్యవస్థలు మీకు పనిచేయవా? 150 సీట్లు ఉంటే సంస్కారం అవసరం లేదా? 150 సీట్లు ఉంటే సంస్కృతి అవసరం లేదా? 150 సీట్లు ఉంటే చిన్న పెద్ద అవసరం లేదా? 150 సీట్లు ఉంటే నిరంతరం రాజకీయమేనా? చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎంతకు ఇంత నువ్వు ఖచ్చితంగా ఎంతకు ఇంత నువ్వు అనుభవించే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కొడాలి నాని, ఈ పేరు నాని, ఈ ఆళ్ళ నాని లాంటి ఈ గోలుగాయలాడుకునేటువంటి వాళ్ళు, గోలుగాయలాడుకోవటం వయసు నుంచి వాళ్ళ చిన్న వాళ్ళని కాదు, రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఇల్లు కుయుక్తులు బండి, కుతంత్రాలు బండి, రాజకీయాలతోటి రాష్ట్ర ప్రజల్ని పక్కగా పట్టించాలని చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఏ ఊరు జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. నీతి నిజాయితీ ఉంటే వాళ్ళ నాని రాజీనామా చేయాలి. నాకు చేత కాలేదు,
ఈ శాఖని నిర్వర్తించడం నాకు చేత కాలేదని చెప్పేసి రాజీనామా చేయాలి. ఎవరు కూడా రాజీనామా చేస్తే దమ్ము లేదు మీకు. ఒక పెద్ద పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి దళితులను చూసేస్తా ఉంటాడు. నువ్వు దానికి బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ధైర్యంగా ముందుకు రావాలి. లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే, సాక్షాత్తు హిందూ దేవుళ్ళ ప్రతిమలు పోతూ ఉంటే బాధ్యత వహించడానికి ధైర్యం లేదు. ఈరోజు అల్లా నాని ఆరోగ్యం రాష్ట్రంలో ఆరోగ్యం క్షీణించి ప్రజలు అల్లాడుతూ ఉంటే, ఏదూరు మొత్తం కూడా తల్లడిని పోతూ ఉంటే, తల్లులు ఆవేదన గురవుతూ ఉంటే బాధ్యత వహించాలి. నీతివంతుడు అయితే బాధ్యత వహించాలి, ధైర్యం ఉన్నవాడైతే బాధ్యత వహించాలి, చేతగాడు వాడైతే వదిలి వెళ్ళిపోవాలి. అంతేగాని పనికి మాలిన వ్యవహారాలు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ కాదు. ఇదే డ్రైనేజ్ లో నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఎంత లోతులు కూర్చోబెడతారో అగాధంలో కూర్చోబెట్టే రోజు నీకు కరోనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అని ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నీ పద్ధతి మానుకో. డ్రైనేజ్ వ్యవస్థకి ప్రతి రూపం నువ్వు, నీ బాడీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ. నీ నోరు నాల లాంటిది, గబ్బు నోరు, జాగ్రత్తగా ఉండు.